అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే కనుక రేపైతే నాగుల చవితి కదండి. సో మీ ముందుగా మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. సో ఇంకా మేమైతే నాగుల చవితికి ఏమేమి ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అనేది ఈరోజు మన బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అలాగే బ్లాగ్ అన్నది ఇది ఈరోజు సోమవారం అండి. నేనైతే మంచిగా గుడికైతే వెళ్ళాను అన్నమాట మార్నింగు. ఇంకా చూపించడం అయితే కుదరలేదు, చాలా హడావిడిగా అయితే వెళ్ళాను అన్నమాట నేను. ఇంకా మంచిగా అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాను. వచ్చిన తర్వాత అయితే ఇంకేమీ చేయలేదన్నమాట. ఆ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఎడిట్ చేసి. అలాగే రేపటి వీడియో కోసం అయితే ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇలా డైరెక్ట్గా అయితే మాట్లాడి చాలా రోజులు అయిపోయింది అన్నమాట. నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వడమే కుదురుతుంది అన్నమాట, ఎందుకంటే ఇంట్లో చాలామంది ఉంటారు కాబట్టి నాకు అసలు డైరెక్ట్ మాట్లాడడం అనేది అసలు కుదరట్లేదు అన్నమాట. నేను ఇలా డైరెక్ట్గా మాట్లాడుతుంటే వాళ్ళు పక్క నుంచి ఏదో ఒకటి మాట్లాడే. ఇంకా అయితే నేనైతే మా ఫ్రెండ్ని కలవడానికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే మొగ్గలకు వెళ్ళడానికి వచ్చేసాను. మొగ్గలు పసుకుంటే ఇక్కడికి పని అయిపోతుంది, తర్వాత వచ్చేసి పప్పు రుబ్బుకోవాలి. లక్ష్మి అయితే వచ్చేసింది పాలు చేయడానికి వెళ్తున్నామంట. పాలు అయితే తీసేసానండి, ఎన్నో లేవన్నమాట, కొన్నే ఉన్నవి. చాలామంది పాలకైతే వచ్చారు, ఎక్కువ పాలు అయితే లేవు కాబట్టి లేవని చెప్తున్నాను అన్నమాట. సో ఇంకా తర్వాత వచ్చేసి పప్పు అయితే వేసేసాను. ఇంకేంటంటే హనీ అయితే స్కూల్ నుంచి వచ్చేసింది, తనైతే స్నాక్ అడిగిందన్నమాట. తను ఏంటంటే వేసిన గుండెలు తినమంటే లేదు నేను ఇవే తింటాను అని చెప్పి కట్ చేస్తుంది అన్నమాట. హెల్త్కి మంచి చేసి ఏమీ తినదు, ఇలా కారంగా ఉన్నాయి తనకి ఇష్టం అన్నమాట. సో ఇలాంటి అలానే డైలీ ఏమి తినదండి, ఎప్పుడైనా తీసుకొస్తే తింటుందన్నమాట. సో ఇంక ఇవైతే స్నాక్స్ కింద అయితే తనకి ఇచ్చేసాను. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా నువ్వుల ఉండలు చేసుకోవడానికి బెల్లం అయితే కోరుతానన్నమాట. సో ఇంకా బెల్లం కోరేసుకొని నువ్వు ఉండలు అయితే ఇప్పుడే చేసేసుకుంటాను నేను. మార్నింగ్ అన్ని పనులు ఒకసారి అవ్వాలంటే మనకు అవ్వవు కదండి. నువ్వు వంటలు అనేది సాయంత్రం అయినా చేసుకోవచ్చు. ఇంకా మా సిమ్మి చూసారా సైలెంట్గా పడుకుంది, సిమ్మి అనగానే టక్కన చూస్తుంది అన్నమాట. ఇంకా నువ్వు పప్పు అయితే ముందుగా మిక్సీ పట్టేశాను, మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ కొంచెం కొంచెంగా మొత్తానికి పడతానన్నమాట. ఒక్కసారే బెల్లం నువ్వు ఉండలో నువ్వు పప్పు వేసేసినట్టయితే నువ్వు పప్పు అనేది ఫాస్ట్గా నలగదన్నమాట. సో ఇక్కడైతే నేను నువ్వు ఉండలు కూడా ఫినిష్ చేసాను. ఇంకేంటంటే సాయంత్రం అయిపోయింది కదండి, ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను అన్నమాట. ఇంకా పడుకోవడమే, మళ్ళీ మార్నింగ్ కలుస్తాను మిమ్మల్ని. హ్యాపీ నాగుల చవితి. ఇంకా మార్నింగ్ అవగానే యాజ్ యూజువల్గా తెల్లరగట్లే లేచాను మళ్ళీని. ఇంకా మేము పొట్టులో పాలు వేయడానికి అయితే వెళ్తున్నామన్నమాట. సో ఇక్కడైతే నేను తీసుకుని వెళ్తున్న ఐటమ్స్ చూపిస్తున్నాను మీకు. ఇంకేంటంటే మాకు దగ్గరలోనే ఉంది పొట్ట, ఇక్కడ శంఖం పూలు అయితే కోస్తున్నాను నేను. మా ఇంటి దగ్గర పూలు అయితే దేవుడికి పెట్టేదాను అన్నమాట. ఇంకా చూసారు కదా చాలా బాగుందన్నమాట ఇక్కడ చుట్టూ లొకేషన్ అనేది. చేల మధ్యన కాలగొట్టు మీద కాబట్టి మేము వేసేది. చూడండి క్లైమేట్ చాలా బాగుంది. ఇక్కడ మా బావ వచ్చేసి పుట్ట శుభ్రం చేస్తున్నాడు అన్నమాట, అంటే గడ్డి కట్ట ఉంటే కోస్తున్నాడు అన్నమాట. ఇంకా నేనైతే కింద దిగుతున్నాను పాలు పోయడానికి. మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాం, అదే విధంగా ఇప్పుడు కూడా ఈ విధంగా చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఈ కొలువ అయితే బాగుందన్నమాట, చాలా పెద్దగా ఉంది, మనం ఏం వేసినా కనిపించాం అందులోని. ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇంకా ఒక్కొక్కరి చేత అయితే వేపించేస్తున్నాను. ఫస్ట్ అయితే మామయ్య చేత వేపిస్తున్నాను. మీకు మా మామయ్యని ఎప్పుడో కానీ చూపించిన కదా, ఫస్ట్ అయితే మా మామకి ఇచ్చాను అన్నమాట. ఫస్ట్ మామయ్య వేసేస్తే తర్వాత వరుసగా మేమైతే వేసేసుకుందామనేసి. ఇంకా స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి హనీ అయితే యూనిఫామ్ వేసేసుకున్నది. కొత్త డ్రెస్ వేసుకోమన్నా సరే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అనేసి అయితే వేసుకోమని చెప్పిందన్నమాట. తర్వాత వచ్చేసి బావ అయితే వేస్తున్నారు అన్నట్టు. మీరు ఇంతగా పొట్టల పాలు అనేది వేసుకున్నారా? మేమైతే వేసుకున్నామండి, మేమైతే ఇలా వేసుకున్నామండి. ఒకవేళ ఇప్పుడు వేసుకెళ్ళిన వాళ్ళు కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా పొట్టుల పాలు అనేది వేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు కూడా కుదరలేదంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి వేసుకుంటారు మళ్ళీని. మేము ఎక్కడైతే వరుసగా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వేస్తున్నామన్నమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ అండి, ప్లీజ్ కాస్త సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్, ఆ వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో మర్చిపోకుండా చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. ఇంకైతే మేము ఈ విధంగా నాగుల చవితి అనేది ఇలా చేసుకున్నామండి. మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్స్లో షేర్ చేయండి నాతో. ఇంక ఇప్పుడైతే మొత్తం అందరం కూడా పొట్టుల పాలు అనేది వేసేసిన తర్వాత హానీ అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడైతే నాకు కుంకుమ ఇలా అయిపోయిందని చెప్తుంది అన్నమాట. ఇంకా వీడియో తీసేదైతే మా పండు లేడంటే అని అడుగుతారేమో మళ్ళీ.
వీడియో పైన తీసేది వాడానండి. సో ఇంకా మేము ఏం ఇందులో కనిపించట్లేదు అనమాట. చాలా పెద్దది, తీయడానికి కూడా ఆప్షన్ ఉండదు. మళ్ళీని మేము పుట్ల పాలు వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం లోపే తీసేసుకుంటారనమాట వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హనీ వేస్తుంది. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ వేస్తాను నేను. కింద నేనైతే ఇంకా కింద చేలో నించున్నాను కదండి, గడ్డిలో ఏమైనా పురుగులు గట్టా ఉంటాయి కదా, అలా ఏమైనా పాకేస్తాయి మన అస్తమానం చూసుకుంటున్నాను భయం వేసి. మేమైతే నాగుల చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో మీరు ఏ విధంగా చేసుకున్నారో నాతో షేర్ చేసేయండి. ఇంకా హనీ అయితే గుడ్డు అనేది వేసేసింది, ఇంకా పాలు అనేది వేస్తుంది అనమాట. చాలా హడావడ అయిపోతుంది అనమాట ఇలా వేయడానికి. ముందు నుంచే ప్రిపరేషన్ అంతా చేసుకోవాలి అన్నట్టు. మీకు తేగ బుట్టెంకా దొరికిందా? మాకైతే దొరికిందండి. ఇంకా వచ్చేసి మా పండు వేస్తున్నాడు అనమాట, వాడి తర్వాత నేను వేస్తాను. పండు వచ్చేసి రెండుసార్లు వేస్తున్నాడు, రెండుసార్లు ఎందుకు వేస్తున్నాడు అనుకుంటున్నారా? మా అన్నయ్య పొదలు కూడా వాడి చేతే వేపిస్తాను ప్రతి సంవత్సరం కూడా. ఫస్ట్ ఆడపదులు వేసేసుకున్న తర్వాత సెకండ్ మా అన్నయ్య పదులు కూడా వేసేసాడు అనమాట. నేను వేసిన తర్వాత వేసాడు తర్వాత. ఇంక వీడు వచ్చేసి దీపావళికి వేసుకున్న డ్రెస్ అయితే వేసుకున్నాడు. హా నేను వేసుకోమంటే స్కూల్ యూనిఫామ్లోనే వచ్చింది, లేట్ అయిపోద్ది కదా మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి, టైం సరిపోదు అనేసి. వీడైతే ఇవాళ వెళ్ళలేదండి, ఎగ్గొట్టేశాడు. ఇంకా అక్కడ చుట్టుపక్కల అయితే చాలా బాగుంది, మీకు చూపించాను కదా పొద్దుపొద్దున్నే కదా లొకేషన్ అనేది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పక్కనే సేను, పక్కనే కాలువ, చూడడానికి నిజంగా చాలా బాగుందండి. ఆవు పాలకి అయితే చాలామంది వచ్చారండి. అసలు పాపం వేయడానికేమో ఎక్కువ పాలు అయితే లేవు, చాలామందికి లేవని చెప్పాను. ఉన్న మట్టికే వచ్చినంత మట్టికి ఎంతమందికి వస్తే అంతమందికి అయితే వేసేసాను, కొంతమందికి అయితే లేవని చెప్పి పంపించేశాను. చాలా ఫీల్ అయ్యాను అనమాట తర్వాత. అంటే ఎక్కువ ఉంటే అలాగే వేసేసేదాన్ని. నేను తీసిందే కొన్ని మీకు చూపించాను కదా, అవే తీసాను అనమాట. అన్నట్టు మా లక్ష్మీపాలు నేనే తీస్తానండి. ఈసారి తీసినప్పుడు వీడియో తీస్తాను, అప్పుడు తీయడానికి ఎవరు లేరు, అప్పటికైతే ఇంకా స్కూల్ నుంచి రాలేదు అని. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేనైతే వేసేస్తున్నాను. మీకు ఆవుపాలు దొరికినాయండి. మాకు లక్ష్మి ఎప్పుడు నాగుల చవితికి ప్రతిసారి కూడా మాకు పాలు ఉంటాయి అన్నమాట ఆవుపాలు. ఇంకా నేను కూడా మంచిగా వేసేసి నాగేంద్ర స్వామికి అయితే దండం పెట్టేసుకున్నాను. ఇవాళ అయితే ఎన్ని గుడ్లో పాపం సంవత్సరం పొడుగోతే దాసుకోవాలి ఈ గుడ్లని నాగేంద్రుడు. పాలు తాగుతాడో లేదో మరి, పొట్ట అయితే తాగుతుంది. పాలైతే పోసేసాను నేను కూడా. ఇంకా సెకండ్ టైం అయితే మళ్ళీ పండుగడికి ఇచ్చేసాను అనమాట. మా అన్నయ్య పదులు అయితే వాడు వేస్తున్నాడు. అక్కడ అన్నయ్యకి కుదిరిద్ది కుదిరకపోద్ది అనేసి అన్నయ్య పేరు చెప్పేసి అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ నేనే వేస్తానండి. అన్నట్టు మీకు ఎప్పుడైనా పాము కనిపించిందా పాలు వేసినప్పుడు? మాకైతే ఎప్పుడు కనిపించలేదండి. చూశాను అన్నిటిలోనూ కూడా ఎక్కడైనా కనిపిస్తుందేమోనని, కనిపించలేదు. మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత వచ్చి తాగుతాడేమో నాగేంద్ర స్వామి. ఇవాళ ఫుల్ అయిపోయి ఉంటుంది పొట్ట పాపం. అందరూ వేస్తారు కదా, సంవత్సరం పొడగతో ఎలా దాసుకుంటాడో మరి. తాగితీయగానే తాగమని చెప్పాలి. మా పండుగడు అయితే రెండు గుడ్లు అయితే వేశాడు, వాడి బదులు వాళ్ళ మా అమ్మాయి బదులు అనమాట. నేనైతే చూస్తున్నాను అనమాట, ఎక్కడైనా కనిపిస్తున్నాయా వచ్చేసి ఎవరైనా తీసేసుకుంటారా అన్నట్టుగా, కానీ ఏం కనిపించలేదు. మీకు కూడా చూపిస్తాను చూసేయండి. చాలా లోపలికే ఉన్నదన్నమాట, అసలు ఏమి కనిపించలేదు. వేసినవి ఏం కనిపించినాయి అంటే తేగానే ఇది వేసాం కదండి, అవి మాత్రమే కనిపించినాయి. గుడ్లు అయితే ఎక్కడ కనిపించలేదు అనమాట. మా వాడేమో పట్టుకోరు అనేస్తే అన్నీ కిందకు వదిలేస్తున్నాడు అనమాట. ఏంటమ్మా అన్నీ ఇలా జారిపోతున్నాయి అంటాడు మళ్ళీ పడేసి. ఇక చూడండి గుడ్లు అయితే ఎక్కడ కనిపించట్లేదు, తీసుకోవడానికి ఎవరైనా వచ్చినా కూడా వేసారా వేయలేదన్నట్టు అనుకుంటారన్నమాట. ఇంకైతే ఈ విధంగా నేనైతే పూజ చేసేసుకున్నాను. ఇంకా మా వాళ్ళు అయితే దీపావళికి తెచ్చిన మందులు అయితే ఇప్పుడు పుట్ట మీద అయితే కాల్ చేస్తున్నారు అన్నమాట. మీరు పేల్చుకోండి, నేను కాల్చేసాను, డాడీ ఇచ్చాడు. అయిపోతుంది అది కాదు, కాల్చుకుంటున్నారు కదండి. ఫోటో తీయ అనుకుంటేనే హనీ వచ్చేసి వీడియో తీస్తా ఫోటో కూడా తీసింది. ఫ్యామిలీ ఫోటో తీసుకోవడమే మర్చిపోయామండి కంగారులోనే. ఓ పక్కన హనీ, ఇంకా బావేమో బండికి వెళ్ళి కంగారు, హనీ ఏమో స్కూల్కి వెళ్ళి కంగారు అనమాట. ఇంకా
ఇంకా సూరిపోయినాడేమో నేను వచ్చేస్తాను వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా అయితే పుట్ల పాలు వేసేస్తున్నారు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే ఉసిరి చెట్టు ఉంది సేలోని, సూర్యుడు భగవాన్ చూసారా ఎలా చూస్తున్నాడో. ఇంకేమో ఉసిరి చెట్టుకి అయితే ఆగి దన్నం అయితే పెట్టేసుకున్నాం, ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి అయితే దన్నం పెట్టుకోవాలి కదా. మేమైతే ఇంకా ఇప్పుడైతే ఇక్కడ పిల్లల చేత అయితే ముందుగా పెట్టించేసుకున్న తర్వాత అయితే నేను పెట్టుకున్నాను అనమాట. సో మీలో ఎంతమంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి దన్నం పెట్టుకుంటారు? ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే వరసెట్టి అందరికీ టిఫిన్ అయితే వేస్తాను. ఇంకా నా టైం వచ్చిందనమాట. వేడివేడిగా రెండు దోశలు అయితే వేసేసుకున్నాను నేను కూడా. దీంట్లోకి అయితే కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇంకా మొత్తానికి ఇప్పుడు టిఫిన్ అయితే చేసేసి మిగతా పనులన్నీ చక్కబెట్టుకోవాలన్నమాట. ఒకసారి నా సారీ లుక్ అయితే చూసేయండి. ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అయితే టీ అయితే తాగా